సొసైటీ వైరస్ ని చూసి భయపడితే ఒక క్రిస్టియన్ బిలీవర్ వైరస్ ని చూసి భయపడుతుంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత్య దినముల్లో బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ గా చూపించిన ఒక గుర్తు అదేంటో మీకు చెప్పా. ఒకసారి లుక్ చేసొద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం టెక్స్ట్ మీకు గుర్తు చేస్తాం. మరలా యేసుక్రీస్తు వారికి జెరూసలేం టౌన్ లో సొలొమోను పునాదుల మీద కట్టిన హెరోదు యొక్క దేవాలయాన్ని చూపిస్తుంది. హెరోదు దేవాలయం ఏంటిది? సొలొమోను మందిరం కాదంటే కాదు. మరి సొలొమోను మందిరం ఏమైంది? దండయాత్రలకి ధ్వంసం అయిపోయింది. ఎవరు దండయాత్రలు? బాబులోనియన్స్ దండయాత్రలు, గ్రీకులు, మిడో పెర్షియన్స్, రోమన్స్ పునాదులతో సహా పడగొట్టేశారు. ఆ పునాదుల మీద రాజకీయ లబ్ధి కొరకు, ప్రజల యొక్క మన్నన పొందుకోవడానికి, యూదుల మనసుల్లో పెద్ద పీట వేసుకోవడానికి మహాయరోదు అన్నవాడు 40 సంవత్సరాలు సుమారుగా రౌండ్ ఫిగర్ తీసుకుంటే ఈ 40 సంవత్సరాలు ఆ మందిరాన్ని కట్టాడు. ఆ మందిరాన్ని కట్టించింది ఎవరంటే మహాయరోదు. ఎలా కట్టించాడు? దాని లుక్ ఆఫ్ అట్మాస్ఫియరు ఎవడైనా చూడాలన్నట్టుగా ఉంటుందట. ఆ రాళ్ళు, రాళ్ళ మీద చెక్కబడిన గీతలు, ఆ కన్స్ట్రక్షన్ ఎవరైనా చూసి ఫెదా అవుతారట. శిష్యులు కూడా ఫెదా అయిపోయారు. ఏ శిష్యులు? 12 మంది. అందులో ముఖ్యంగా 4 శిష్యులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే పేతురు, ఆంద్రియ, యాకోబు, యోహాను. వీరు యేసుక్రీస్తు వారికి కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన కొన్ని కేసెస్లో వీళ్ళే పర్సనల్గా ఫాలో అయ్యారు. అలా ఫాలో అయిన 4 పర్సనల్ డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు, వ్యక్తిగతమైన సంభాషణ జరుగుతున్నప్పుడు, ఆ సంభాషణలో వాళ్ళు అడిగింది ఏంటంటే, ప్రభు ఒక మాట అన్నాడు. వాళ్ళు అడగడానికి కారణం ఏంటంటే, ఈ రాయిల్ని యొక్క దేవాలయాన్ని మీరు ఇంత అందంగా ఉందని నాకు జీవిస్తున్నారే, రాతి మీద రాయి నిలబడని రోజు వస్తే చూడని జర జాగ్రత్త అన్న. వాళ్ళకి స్టార్ట్ అయింది టెన్షన్. ఎవరికి? యేసుక్రీస్తు వారిని అంబడిస్తున్న 12 మందికి. ఎందుకు వారికి టెన్షన్ అయిందంటే, మాట్లాడినవాడు సామాన్యుడు కాదు, ఆయన అన్నది ఖచ్చితంగా జరుగుద్ది. భవిష్యత్తు తిరిగిన వాడు దైవం, ఆయన అన్నాడంటే జరుగుద్ది. ఈ 4 ఒక మాట మీదకి వచ్చి యేసుక్రీస్తు వారికి దగ్గర కూర్చుని, అయ్యా బోధకుడా, గురూజీ, మా హృదయంలో ఒక ప్రశ్న తొలిచేస్తుంది. ఏమిటా ప్రశ్న అంటే, ఇదిగో ఇవి ఎప్పుడు జరుగును అని. నీ రాకడికి, ఈ యుగ సమాప్తికి గుర్తులు మాకేముంటే చెప్పవా అని అడిగారు. ఆ గుర్తులు చెప్పడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సూర్యుడు రంగు మార్చుకుంటాడు, చంద్రుడు రంగు మార్చుకుంటాడు, నక్షత్రాలు కదిలిపోతాయి, మనుషుల మీదకి మనుషులు లేచిపోతారు, ప్రేమ సన్నగిలుతుంది, కరువు వస్తుంది, ఇవేమీ చెప్పలేదు. ఫస్ట్ అర్థమవుతుందో లేదు, ఇవేమీ లేవనెత్తలేదు. అర్జెంటుగా ఫస్ట్ పాయింట్ ఆయన నొక్కి నొక్కి ఆ 4 స్తంభాలకి చెప్పింది ఏంటంటే, 5వ వచనం చూడండి, 24వ అధ్యాయం 5వ వచనం. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. ఏం జరుగుద్దట? నాశనానికి గుర్తు ఏంటంటే, ఖగోళంలో మార్పులు రావడం కదట. నాశనానికి గుర్తు ఏంటంటే ప్రజల మధ్య యుద్ధాలు రావడమే కదట. వీటన్నిటికన్నా ముందు నాశనానికి గుర్తు ఏంటంటే వైరస్లు కూడా కాదట. మరి విశ్వాసిగా నాశనానికి గుర్తు, సైన్ ఏమిటని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిచ్చాడంటే, మోసం. మోసమే జరుగుతున్నప్పుడు విశ్వాసిగా నువ్వు గ్రహించుకోవాల్సింది, మోసం నీకు కనబడుతున్నప్పుడు నాశనము గుమ్మము ముందే ఉందని నువ్వు గ్రహించు అని. మనకి మోసం కనబడలా, ఏం కనబడుతుంది? వైరస్ కనబడుతుంది. వైరస్ కనబడినందుకు ఏం చేస్తున్నారు? కొత్త డాక్టర్స్ తెర మీదకి తీసుకొస్తున్నారు. అవునా కదా? అవును. రోజు రోజుకి సోషల్ మీడియాలో కొత్త కొత్త సిద్ధాంతాలు, కరెంట్ అఫేర్ను బేస్ చేసుకుని వస్తున్నాయి. వైరస్ కనబడుతుంది, ఆర్గ్యుమెంట్స్ కనబడుతున్నాయి. మర్చిపోయిన సంగతి ఏంటంటే, టీచింగ్లో, ప్రీచింగ్లో మోసం జరుగుద్దన్న సంగతి ఫస్ట్ మనం పట్టుకోవాలి. అది నీకు గుర్తు, అది మనకు గుర్తు. విశ్వాసులుగా మనకు గుర్తు ఏంటంటే, మోసం మోసం జరిగిపోద్ది. ఎలా జరుగుద్ది అంటే, నా పేరిటే వస్తారు, నా పేరిటే, నాలాగే, నా బోధలాగే వస్తారు. అవి పాలే, కానీ చిన్న సొక్కుంది లోపల, అది విషం. తెలుపే, అదే వాసన,
అదే రంగు, అదే చిక్కదనం, అదే సువార్త, అదే బోధ. కానీ నేను తినేసి విషం కలుసుందన్న సంగతి మింగితే గానీ అర్థమవుతుంది. ఇది ఎంత డేంజర్ అంటే వైరస్ వస్తే ఎక్కడ చంపేస్తుంది. ఆ వైరస్ ఈ తప్పుడు బోధ మనకి ఎక్కితే నేను చెప్తున్నాను శాశ్వతం నిత్యం మనల్ని చంపుతూనే ఉంటుంది నిత్య నరకంలో. ఏది డేంజర్ చెప్తాను? తప్పుడు బోధ, తప్పుడు టీచింగ్, తప్పుడు విధానాలు అవి మీరు పట్టుకున్నానండి. యేసుక్రీస్తు డాక్టర్ని అన్న దానికి మూలార్థాలు కూడా మనం చూస్తాం. డిడాస్కా అన్నాడు గ్రీక్ లో బోధించుట అన్నాడు, డిడాకే అన్నాడు దాన్ని బోధ అన్నాడు. ఈ రెండింటి నుంచి వచ్చిన పదమే డాక్టరిన్ సిద్ధాంతం అన్నాడు. సిద్ధాంతపరమైన బోధ అపోస్తుల బోధ ఏందో అపోస్తుల డాక్టరిన్ అది మిస్ అవ్వదు. ఆ డాక్టర్ మిస్ అయిపోయారు కనుక రోజు రోజుకి కొత్త కొత్త సిద్ధాంతాలు పుట్టుకొస్తున్నాయి. ఆ డాక్టర్ మనకు తెలిస్తే కొత్త కొత్త సిద్ధాంతాలు తప్పుడు సిద్ధాంతాలు మనకు అర్థమవుతుందని దర్యాప్తు స్టార్ట్ చేస్తున్నాం. ఇది అంత ఈజీగా అర్థమవు, అంత ఈజీగా అర్థమవుతుంది. ఇది తప్పుడు బోధలు కనుక 24 అవర్స్ శుభవార్త ఛానల్లో, రక్షణ టీవీలో, గాడ్ ఛానల్లో, ఆరాధన ఛానల్లో, క్రిస్టియన్ ఛానల్స్ ఎన్నిట్లోనో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, గూగుల్ లో చర్చితే ఎన్ని వెబ్సైట్స్ లో ఎన్నో రకాలుగా సువార్త ధారాళంగా అందుతుంది. ఇందులో ఏది ఒరిజినల్ గాస్పల్ మనం ఎలా కనుగొనగలం? అందరు చెప్పేది బైబిలే, అందరు బోధించేది సువార్తే, అందరు మాట్లాడేది అదే వాక్యం. ఇందుట్లో ఏది రైట్ మనకి ఎలా తెలుస్తుంది? అది తెలియాలంటే అపోస్తుల డాక్టర్ని తెర మీదకి తీసుకురావాల్సిందే. గతించిన తరగతిలో మనం చూసింది మోసం ఎట్లా జరుగుద్దో చూసాం. వాడు ఏజెంట్లు ఉన్నారట, ఎవరో దురాత్మల సమూహం. వాడికి ఏజెంట్లుగా పనిచేస్తున్న వారు ఉన్నారట, అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, ఇంకా బోధకులు. ఇంకా యోహాను సువార్త బేసేసుకుంటే కాపర్లు అనగా పాస్టర్లు. ఇలా సంఘంలో కూడా తప్పుడు బోధల విధానం వచ్చేసి మోసం ఎన్ని రకాలుగా జరుగుద్ది అన్నది మొదటి తరగతిలో చూస్తాం. ఇప్పుడు మనం చూసేది ఇది మోసం అనే దాన్ని ఎలా మనం తేల్చాలి. ఈ పాయింట్స్ మీద ఇప్పుడు మనం వెళ్తాం. అర్థమైందా? అది ఈ బోధ ఇది తప్పు అని మనం ఎలా తేల్చాలి, అది ఎలా తేల్చాలో చేసే ప్రయత్నమే ఇప్పుడు బయలుదేరుతాం. చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. జాగ్రత్తగా ఉండండి, ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ కింద మీరు రాసుకుంటే ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇది దీని ఫస్ట్ టైటిల్ ఏంటంటే మనం వినే బోధ మనకి ఏమి నేర్పిస్తుంది, పరిశుద్ధత వైపుకు నడిపిస్తుందా లేదా లాభాల వైపుకు నడిపిస్తుంది. ఇది ఫస్ట్ సైడ్ హెడ్డింగ్. చూద్దాం మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుకూలమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన యెడల వాడి ఏమియు ఎరుగక తర్కమును గూర్చి వాగ్వాదమును గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దోషణ, దురానుమానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యానికి హీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఏం జరుగుతుందో యేసుక్రీస్తు గారు చెప్పింది ఏంటంటే బోధలో తప్పులు జరుగుతాయి చూసుకుంటాను. ఇప్పుడు మనం దేని మీద బయలుదేరాం? ఎన్ని రకాలుగా తప్పులు జరుగుతాయి, ఎన్ని యాంగిల్స్ లో వస్తాయి అంటే అపోస్తుల కోణంలో వస్తాయి, ప్రవక్తల కోణంలో వస్తాయి, బోధకుల కోణంలో వస్తాయి, పాస్టర్ల కోణంలో వస్తాయి, సువార్తకుల కోణంలో వస్తాయి, సంఘంలో దూతలు వచ్చి మోసం చేస్తాయి, దురాత్మల సమూహం వచ్చి ఒక వ్యక్తిని ఆవగించి తప్పుడు బోధలు జరిగిస్తాయి, ఇన్ని రకాలుగా బోధలు వస్తాయని చూసాం. ఇప్పుడు మనం బయలుదేరుతున్నది ఏంటంటే ఇది తప్పుడు బోధ. ఇప్పుడు జేమ్స్ అన్నవాడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు, బ్రదర్ సురేష్ అన్నవారు నాకన్నా ముందు ఆయన మాట్లాడాడు, తర్వాత ఎవరో ఒకరు మాట్లాడతారు, ఏదో ఒక సువార్తలేనో ఎక్కడో దిక్కున మీరు వాక్యం వింటారు. ఇది ట్రూ గాస్పల్ అని మీరు ఎలా జడ్జి చేయగలరు? ఎలా అంటే ఇప్పుడు ఈ వాక్యంలో ఫస్ట్ స్టెప్ వేస్తున్నాం. తప్పుడు బోధ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ అడుగు మనం ఏం వేస్తున్నామంటే 6:3 ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విత్తవాక్యములను దైవభక్తికి అనుకూలమైన బోధను అంగీకరింపక. తప్పుడు బోధ ఏంటంటే హితమైన వాక్యములను దైవభక్తిని పెంచి అనుకూలమైన బోధను అంగీకరింపకుండా భిన్నమైన బోధను ఉపదేశించడానికి ప్రయత్నము చేసి వాడు ఏమి ఎరుగక, అంటే
ఆరోగ్యకరమైన ఉపదేశం ఎప్పుడైతే తెలియలేదో నెక్స్ట్ వెంటనే స్టార్ట్ అయ్యేవేంటి తర్కం గొడవలు నెక్స్ట్ భిన్నమైన బోధన ఉపదేశించిన వాడు ఏమీ ఎరుగక తర్కమును గూర్చి వాగ్వాదములను గూర్చి వాగ్వాదం అంటే ఏట్రా అని అన్నమాట ఒక వీడియో చూసారా మైక్ స్టాండ్ ఉంటది స్టీల్ ది మైక్ స్టాండ్ ఆ సాంగ్ లో పాస్టర్ గారిని మరి ఆ పాస్టర్ గారు చాలా పెద్ద ఆయన నాకు తెలిసి ట్రెజరీ మెంబర్ అనుకుంటా ట్రెజరీ మెంబర్ అంటే తెలుసు కదా డబ్బులు దాయుడు వాడు ఇలా మైక్ తీసుకుని నేను చెప్తున్నా చూడండి ఆ ఇనప మైక్ ఎలా తీసుకుని వాడు బలవంతంగా శాపం కొట్టుబడేస్తున్నాడు అంతే ఏమైందా సంఘాలు అంటే చూడండి తప్పుడు బోధ అని ఒక సంఘాన్ని మనం ఎలా చూడొచ్చు తప్పుడు వాక్యం జరుగుతుందని మనం ఎలా చూడొచ్చు అంటే ఎవడైనాను దైవ భక్తిని పెంచే బోధన అంగీకరించక ఆరోగ్యకరమైన వాక్యం చెప్పక భిన్నమైన బోధన ఉపదేశించిన యెడల వాడు ఏమీ అనగా భిన్నమైన బోధ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెసేజెస్ చెప్తారు డిఫరెంట్ మెసేజ్ అంటే ఏంటి బైబిల్లో లేని చెప్తే డిఫరెంట్ అంతే బైబిల్లో లేని చెప్పడం డిఫరెంట్ పనికి మాల చెత్తంతా దీనికి చూడని చెప్పే డిఫరెంట్ ఇంకా వాళ్ళకి ఏవైతే ఊహాగానాలు ఉన్నావో వాటన్నిటిని డిఫరెంట్ గాస్పల్ గా పరిచయం చేయడు ఇదేంటో చెప్పనా తప్పుడు బోధ ఎందుకు ఇలా డిఫరెంట్ గాస్పల్ చెప్తున్నారంటే ఉంది వాళ్ళు ఆరోగ్యకరమైన బోధను విడిచిపెట్టారు ఎరుగక ఎరగకపోయేసరికి వాడు అనుకున్నది ఏంటి చెప్పనా నాకే అంత తెలుసు అనుకోండి అది అది వచ్చిన గొడవ ఎరిగిన వాడితో వచ్చిన గొడవ ఏంటంటే నాకు ఎంత తెలుసు అనుకుని తర్కాలకు వెళ్ళిపోవడం వాగ్వాదాలకు దిగిపోవడం వ్యర్థమైన ఏటట వ్యర్థమైన టైం వేస్ట్ కార్యక్రమాలు టైం వేస్ట్ కార్యక్రమాలు ఎలా ఉంటాయండి ఇప్పుడు నేను నిలబడి ఇక్కడ మాట్లాడుతున్నాను నిలబడి నేను మాట్లాడుతున్నప్పుడు దేవుని దయవల్ల నాకు ఒక అరగంట దేవుడు ఇచ్చాడు లేదా గంట ఇచ్చాడు రెండు గంటలు ఇచ్చాడు నిలబడి నేను మాట్లాడినప్పుడు ఆరోగ్యకరమైన ఉపదేశం మీకు చేయాలి నా సోదంతా మీకు చెబుతూ ఈ చెత్త అంతా మీకు బోధిస్తున్నాను అనుకోండి వ్యర్థమైన ప్రయత్నం టైం వేస్ట్ ఎట్లా అవుద్దంటే ఆ అరగంట నేను తినడమే కాదు మీ అందరు అరగంటలు కూడా నేను ఏం చేస్తాను తినేస్తాను దీన్ని దేవుడు లెక్కడగడా డొక్కలు కూడా తీరేస్తాడు అందరికీ ఇంటికి రాలిపోతేనే లెక్కడుగుతానన్న దేవుడు విశ్వాసం యొక్క సమయాన్ని దొంగిలిస్తే వదిలేస్తాడా ఉన్నదే జీవితం ఇంత అందులో తెలుసుకున్నసరికి సగం జీవితం 30-40 వచ్చేస్తున్నాయి అందులో తెలుసుకుని మళ్ళీ కరెక్ట్ బోధేదో సరిగ్గా నడిసామని టైంకి మధ్యలో వచ్చి గిలిగిళ్ళన్ని పుట్టించి టైం అంతా సంఘానికి వేస్ట్ చేస్తే నేను చెప్తున్నాను వీళ్ళు తోల్పీడా దేవుడు చెప్పండి చేస్తాడు చెప్తున్నా డేంజర్ జోన్ ఏంటంటే నేను చెప్తున్నా కరోనా కాదు డేంజర్ జోన్ ఏంటంటే రాంగ్ టీచింగ్ తప్పుడు బోధన తప్పుడు డాక్ట్రిన్స్ ఇవి విశ్వాసికి అత్యధికమైన ప్రమాదం ఎరువుగా తర్కమును గూర్చి వాగ్వాదమును గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధ్రులు దీని వల్ల వాడికి భక్తి పెరగదట మరి నువ్వురా మాకు చెప్పొచ్చో అంటారు అనమాట అంతేనా నువ్వా మాకు చెప్పేది ఆడంటాడు ఆడవాదరే తగ్గుతాడా నువ్వురా మాకు చెప్పేది అంటాడు ఈడేమంటాడు నువ్వే మాకు చెప్పొచ్చు ఇంక సరిపోయింది ఏమైంది ఇద్దరు కలిసి ఏమయ్యారంటే గర్వం పనికి మాలిన వాగ్వాదాలు పనికి మాలిన సిద్ధాంతాల వల్ల పెరిగేది ఏంటంటే వాగ్వాదాల వల్ల మనిషికి పెరిగేది ఏంటి ఎవడ తగ్గడట తగ్గకపోతే పెరిగేది ఏంటట గర్వం నెక్స్ట్ ఇంకా చెప్తున్నాడు చూడండి వీటి మూలముగా అసూయ కలహం ఏమొచ్చేసినట్టు వీటి వల్ల ఆరోగ్యకరమైన బోధలో ఐక్యత వచ్చి ప్రేమ ఉంటుంది భిన్నమైన బోధల్లో ఏమొస్తుందంటే గొడవలు వచ్చి పెద్ద పెట్టేసుకుని గర్వాంతులం అయిపోయి ఆ నెల బయటెట్టేయాలి ఈ నెల బయటెట్టేయాలి జేమ్స్ కూడా బతుకు తెర మీదకి ఎలా తీసుకొచ్చేయాలి ఇవన్నీ ఏంటి చెప్పిన అసూయ అది చెప్పండి సురేష్ ఈ మధ్య బాగా వాకింగ్ చెప్తున్నా ఈ సంగతి తెలుసా అనుకుంటాను అనమాట అంతేనా ఈ తెర మీదకి రాకుండా ఉండాలంటే వీడిని ఏం చేయాలి ఇది అసూయ నెక్స్ట్ కలహము దోషణ దోషణ అంటే ఆయనేమో ఈయన పర్సనల్ లైఫ్ కోసం మాట్లాడేస్తాడు ఈయనేమో ఆయన పర్సనల్ లైఫ్ వాక్యం తప్పు చెప్పారన్నది అనవసరం అది అడగరు వాక్యం తప్పు చెప్పారు వాక్యం ఇది ఎలా ఉంది ఎలా తప్పు చెప్పారన్నది అడగరు మరి ఏం అడుగుతారంటే పర్సనల్ మ్యాటర్స్కి వెళ్ళిపోతారు దోషణ అంటే ఏంటి మాకు తెలుసులే నువ్వు ఆ రోజు అయిపోయినా కదా నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావా మరి ఆ రోజు లాడ్జ్లో తమ్ముడు అలా అనుకో అంటారు అన్నమాట చూసారా దోషణ నెక్స్ట్ చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై ఆ పదం నిజంగా ఉపయోగించకూడదండి ఎవరికి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషులు వ్యర్థమైన వివాదములు కలుగుచున్నవి చివరికి ఏమర్థమైపోయిందట ఇవి వచ్చిన ఇలా కొంచెం అప్లై చేద్దాం
ఇటు రెండకి దైవభక్తి గొప్ప లాభ సాధన. ఈ మధ్య మీరు కావాలంటే గమనించండి, ఒక తమ్ముడు పోస్ట్ పెట్టాడు, రోజుకు గొడవ పెట్టుకోకుండా ఎందుకు ఊరుకోవట్లేదు ఈ అప్డేట్ సేవకులు అంటే కారణం ఏంటి చెప్పినా, యూట్యూబ్ లో వ్యూస్ పెరిగితే డబ్బులు బాగా వస్తాయి. ఇది ఒక మర్మం. సురేష్ మీద నేను ఒక వైరల్ కామెంట్ చేసి నేను మాట్లాడేసాను అనుకోండి, మీకు దొరద సేవలు బాగా ఎక్కువగా, వాక్యం మనకు అవసరంలా, మీరంటే మీరు కదా అందరూ, వాక్యం అవసరంలా. సురేష్ నేను అన్నాడట ఎవరు జేమ్స్, అంతే విపరీతంగా వ్యూస్ పెరిగిపోతాయి. వెనకున్న ఇంటెన్స్ నేను చెప్పినా యూట్యూబ్ లో డబ్బులు బాగా వస్తాయి నాకు ఈ మధ్య తెలిసింది. మాకు ఇంచుమించు ఇన్స్పిరేషనల్ వీడియోస్ 90,000 వరకు వెళ్ళింది చాలా తక్కువ టైంలో. బయట ఉన్న టార్గెట్ అంటే 90,000 కంటే ఇంచుమించు లెక్కలేస్తారు డబ్బులు మాకు ఎంతో చేయాలి. డబ్బులు వస్తాయన్న సంగతి నాకు నిజంగా పూర్తిగా తెలియదు చాలా కాలం. ఏ వస్తాయిలే ఎంతో ఒక 5-10 అలా అనుకున్నాం, కానీ దానికి లెక్కలేస్తే అసలు విషయం తెలిసిందంటే మాకు మ్యూజిక్ పెట్టినందుకు డబ్బులు ఏమి రావు, అంత రావట. తమ్ముడు అలా ఎంక్వైరీ చేస్తే మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే డబ్బులు రాకపోయినా మర్లేదు, ముందు మనకు కావాల్సింది ఏంటంటే వాక్యం వాడు హృదయంలో కరెక్ట్ గా వెళ్ళిపోవాలి. గమ్మత్ ఏంటంటే ఎందుకు ఈ గొడవలు రోజు రోజుకి మాట్లాడకూడదు, కానీ ఒక హీరోయిన్ గారు ఇలా చేశారన్నది ఒక ప్రసంగికుడు మాట్లాడుతుంటే ఇది దీనికోసం ఎందుకు మాట్లాడుతుంటే విషయం ఏంటి చెప్పినా డబ్బులు బాగా వస్తాయా, డాలర్ లెక్కలు వస్తాయా చూసారా. ఇప్పుడు నేను ఇవన్నీ మానేసి ఇలాంటి విషయాలన్నీ మాట్లాడడం మొదలు పెట్టాడుకోండి పెరుగుతాయట. ఇది ఈ రోజు ఎలా మారిపోతుందో చూడండి. లాభ సాధకం దీని పక్కన పెట్టి కొంచెం రిలీజియన్ ఫ్లేవర్ లోకి వద్దాం. ఒకసారి మత సంబంధమైన క్రైస్తవ మత సంబంధమైన దాంట్లో అమ్మా తల్లి మీ అబ్బాయిని చర్చికి ఎందుకు పంపుతున్నావు అని అడిగితే ఆవిడ సీరియస్ గా ఇచ్చే ఆన్సర్ ఏంటో చెప్పనా, వాడు ఏ ఆడపిల్లనిక తిరగకుండా ఉంటాడనండి, ఇది చర్చికి ఎందుకు పంపేది, వాకి మిక్స్ ఇంకోవాలి. సార్ మీ అబ్బాయిని మీ అమ్మాయిని ఎందుకు చర్చికి పంపుతున్నారంటే అలాంటి పోకిరి పనులు ఏం చేయకుండా ఉంటారని పంపారు. ఓకే వెరీ గుడ్, పంపిన తర్వాత వాడు బాగా వాకింగ్ విన్న తర్వాత నేను సువార్తికి నవ్వుతానంటే మళ్ళీ వెంటనే వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన, వెంటనే చచ్చి మార్పించేస్తారు. నేను నాథింగ్ చేయకపోయి సువార్త చేస్తానంటే ఆ యంగ్స్టర్ ఏం చేస్తారు ఆ పేరెంట్స్ చెప్పండి, మార్పించేస్తారు. అంటే వీళ్ళు చర్చికి పంపే దేనికంటే రక్షణ కొరకు కాదు, మరి వాడు ఆత్మరక్షణ కొరకు కాదు, మరి వాళ్ళ లాభదాయకం ఏంటంటే వీడి క్యారెక్టర్ ఏమాత్రం డిస్టర్బ్ చేసుకుంటే వెనకాల రాదు పెళ్లికి. ఏంటది కట్నం, మరి ఏడు ఆడపిల్ల వెనక తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, చచ్చిపోవాలి. ఇది ఒక రకమైన లాభం చూడు, దైవభక్తి లాభ సాధకం అనుకో. మనుషుల వ్యర్థమే మొదలు, ఇదొక లాభం. కేవలం కొంతమంది బైబిల్ పట్టుకునేది దేనికంటే లాభం. నేను చాలాసార్లు చెప్పాను ఈ బైబిల్ అండి, మౌనంగా ఉన్న ఈ బైబిల్ పట్టుకుని లక్షల లక్షల మంది ఏ పని చేయకుండా బతికేస్తున్నట్టు మీరు నమ్ముతారా, ఏ పని చేయరు. రాత్రి పగలు నైట్ డ్యూటీలు చేసి చచ్చిపోయి మనకు మాత్రం శాలరీ రూపాయి చేతులు ఉండదు గుర్తుపెట్టుకోండి. ఏ పని చేయని వాడికి మాత్రం అందరిని అంటలా కొందరిని, ఏ పని చేయని వాడికి మాత్రం వీడికి BMW ఇంకా ఆడీ కార్లు ఇంకా జాక్వర్లు చిన్న కొరలు అనుకుంటున్నారు అవి, ఇలాంటివన్నీ ఎలా వస్తున్నాయి. లాభ సాధకం మెల్ట్లు వేయడం బాగా నేర్చుకున్నారట. సంపాదన అంటే భక్తి అన్న దాన్ని ఎలా అడ్డు పెట్టుకున్నారంటే ఏదో ఒక వివాదం, ఏదో ఒక భిన్నమైన బోధ, ఏదో ఒకటి బోధించడం, ఏదో ఒకటి కల్పించడం, ఏదో ఒకటి నేర్పించడం, వచ్చేవాడు ఏమో ఏదో ఆశలతో రావడం, ఆ వచ్చిన వాడిని ఎలా ఉపయోగించుకోవాలి, ఏవో భిన్నమైన డైరెక్షన్ లో బోధన బోధించడం, ఇవన్నీ వాడికి కావాల్సిన దేవుని దగ్గర లాభం, వీడికి కావాల్సిన వాళ్ళ దగ్గర లాభం, ఇద్దరు కలిసి దైవభక్తిని చేసిన దేనికంటే లాభం లాభం లాభం. ఇంటి రామారావు గారు నాగేశ్వరరావు గారు అనుకుంటా ఒక మంచి సాంగ్ రాశారు, దేవుడు చేసిన మనుషులారా మనుషులు చేసిన దేవుడు సరిపోయింది కరెక్ట్ కరెక్ట్, అది వాస్తవం. అది అయిపోయింది చూడండి ఈరోజు ముసు. ఒక బోధ తప్పుడు బోధని మనం ఎలా చెప్పగలమంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆ బోధ లాభదాయకమై కనబడుతుంది. మీ రెంటని చెప్తున్నా అక్కడి నుంచి మీరు తొలగపోవడం మీ ఆత్మీయ జీవితానికి శ్రేయస్కరం. ఇది మోమాటం లేకపోతున్నాను. ఒక సంఘానికి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, మాకు ఏం తెలియదండి, మా కొరకు ప్రార్థన చేయండి అంటే నేను చెప్తున్నాను. మీ ఆత్మకు మీరే ఉత్తరవాదులు. తినే తిండి దగ్గర అబ్జర్వేషన్ ఉంది నీకు, కట్టుకునే బట్ట దగ్గర అబ్జర్వేషన్ ఉంది నీకు, ఒక పిల్లని చేసుకోవాలంటే దొంగ ఎంక్వైరీలు దొంగ సాక్ష్యాలు అన్ని ఎంక్వైరీ చేస్తాం మనం. నేను కూడా చేస్తాను, ఒక పిల్లని చేసుకోవాలంటే చేయమా, ఖచ్చితంగా చేస్తాం. ఒక పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో లెక్కలు మనకి ప్రతి విషయంలో. ఇన్ని అబ్జర్వ్ చేసి నువ్వు నీ ఆత్మీయ బోధన దగ్గరకు వచ్చేసరికి ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు, ఎందుకు తీసుకోవట్లేదంటే మనకు కావాల్సిన రాయితీలు చెప్తున్నవాడు కావాల్సిన రాయితీలు ఇద్దరు కావాల్సింది లాభం లాభం లాభం. ఒరిజినల్ డాక్టర్ని గాలికి ఎగిరిపోయింది, అది అపోస్తుల బోధ. దీన్ని ఎందుకు మనం ఆలోచిస్తున్నాం చెప్పండి, ఎందుకు దీన్ని ఆలోచిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోరు విప్పి పర్సనల్ మీటింగ్ లో నలుగురికి ఇదిగో నాశనానికి ముంగుర్తు
ఇదే మోసమని ఆయనే చెప్పాడు కనుక మోసాలు ఎలా జరుగుతాయో చూస్తున్నాం. ఏది మోసమో తేల్చాలంటే మొదటి అడుగుగా మనం చూస్తున్నది మన స్టడీలో ఇదే మొదటి అడుగు అని అనుకోకండి. చాలా రకాలుగా మనం పరిశీలించవచ్చు. మన తరగతులు ఇది మొదటి అడుగు మనం చూస్తున్నది ఏంటంటే ఇదిగో లాభం కొరకు ఎవరైనా ప్రయాసపడితే బోధన అడ్డు పెట్టుకునేది తప్పుడు బోధ.